శంషాబాద్ లేబర్ క్యాంప్ లో అత్యాచారం జరిగిన చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాని. ఇలాంటి ఘటనలతో చిన్నపిల్లలు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతానికి చిన్నారి యాక్టివ్ గానే ఉందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు. చిన్నారిని 3 రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి డిశ్చార్జ్ చేస్తామంటున్న ఉషారానితో సతీష్ ఫేస్ టు ఫేస్. క్యాంపులో దారుణం చుట్టేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే ఆ పాపను నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకొచ్చారు. ప్రస్తుతం పాప పరిస్థితి ఎలా ఉంది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ సూపరింటెండెంట్ మేడం ఉషారాయి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏ సిచ్యువేషన్లో పాపను తీసుకొచ్చారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మనం పాప పరిస్థితి? మొన్న ట్యూస్డే నైట్ రోజు ఈ 4 సంవత్సరాల పాపని ఫిజికల్ అసాల్ట్ అని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు చైల్డ్ జనరల్ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. చైల్డ్ డల్గా ఉన్నా కూడా బ్లడ్ ప్రెషర్ అవి స్టేబుల్గానే ఉన్నాయి. అలాగే ఈ పెరీనియల్ ఏరియాలో జెనిటల్ ఏరియాలో ఒక కట్ ఉండడం నోటీస్ చేశారు మా పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్స్. మా పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గారు నిన్న దానికి ఆపరేషన్ చేశారు. లేసరేషన్ని సూచరింగ్ చేసి రిపేర్ చేశారు. అదృష్టం కొద్దీ మేజర్ ఇంజురీస్ లేవు. యూజువల్గా ఒక్కొక్కసారి ఇలాంటి కేసెస్లో చిన్నపిల్లల్లో రెక్టం కూడా కట్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఈ పాపకి రెక్టం ఇంజురీస్ అయితే లేవని చెప్పారు. ఈ లేసరేషన్ని సూచర్ చేసి రిపేర్ చేశారు. సో పాప కోలుకుంటుంది. ప్రస్తుతం అయితే స్టేబుల్ కండిషన్లోనే ఉంది. వచ్చేటప్పుడు బ్లీడింగ్ లేదు అన్నారు. ఇంట్లో అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర అయితే బ్లీడ్ అయిందని చెప్పారు, కానీ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఎక్సెసివ్ బ్లీడింగ్ అంటూ ఏం లేదు. కట్ మాత్రం ఉండే. పాప మెంటల్ కండిషన్ ఎలా ఉంది, మన ఇలాంటివి జరిగినప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. చిన్న పిల్లకి 4 ఇయర్స్ ఓల్డ్ పాపకి ఇట్లాంటిది అయితే అదొక ఫియర్ కాంప్లెక్స్ లాగా డెవలప్ అయ్యి డల్గా ఉంది పాప వచ్చినప్పుడు. కాకపోతే ఇప్పుడు కొంచెం కోలుకుంటుంది. ఈరోజు యాక్టివ్గానే ఉంది. ఒక ఆపరేషన్ జరిగింది, ఇంకో ఆపరేషన్ కూడా చేస్తూ ఉంటారు. అంటే స్టేబుల్ ఉందా ఇప్పుడు, ఎట్లా ఉంది పరిస్థితి? మరో ఆపరేషన్ చేసే అవకాశం ఉందంటారు పాప? అంటే ఒక్కొక్కసారి రెక్టమ్ ఇంజరీ ఉన్నప్పుడు 2 రకాల సర్జరీస్ చేయాల్సి వస్తుంటుంది. ఒక పేగుని అబ్డమైన్ మీద తీసుకొచ్చే అంటే కొలాస్టమీ అనే ఆపరేషన్ అయితే అవసరం పడుతుంది. కాకపోతే ఈ కేసులో రెక్టమ్ ఇంజరీ అవ్వలేదు కాబట్టి ఒక ఆపరేషనే సరిపోతుంది. ఇంకొక ఆపరేషన్ చేసే అవకాశం అయితే ప్రస్తుతం లేదు. ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే అవసరం పడవచ్చు, కానీ ఇప్పుడైతే క్లీన్గానే ఉంది వుండ్. చైల్డ్ కూడా యాక్టివ్గా స్టేబుల్గా ఉంది. 4 ఇయర్ ఓల్డ్ చైల్డ్ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడం నిజంగా దురదృష్టం. అది డెఫినెట్గా ఒక సైకలాజికల్ ఫియర్ అనేది ఆ పాపలో డెవలప్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ అన్నిటికీ మేము చైల్డ్ సైకాట్రిస్ట్కి రిఫర్ చేస్తాము. మా దగ్గరే చైల్డ్ సైకాట్రీ విభాగం ఉంది. ఈ పాప కొంచెం ఈ సూచరింగ్ ఈ సర్జరీ నుంచి రికవర్ అవ్వగానే సైకాట్రీ కౌన్సిలింగ్కి పంపిస్తాం. ఎన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టే అవకాశం ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇది ఒక 3-4 డేస్లో హీల్ అయ్యే అవకాశం ఉందండి. యాజ్ సూన్ యాజ్ ఈ వౌండ్ రికవర్ అయ్యి సైకాట్రీ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అవ్వగానే పాపను డిశ్చార్జ్ చేస్తాం 3-4 డేస్లో. మరి మేడం రమేష్తో సతీష్ హైదరాబాద్.